అరే మిత్రమా ఈ వీడియోలో బూతులు దండిగా పడుంటాయి అందుకే వెంటనే కప్పేసుకోవటం కానీ దోపేసుకోవటం కానీ చేసేయండి. అదే మీ యొక్క హెడ్ ఫోన్స్ మీ చెవులు కప్పేసుకోండి, లేకపోతే మీ యొక్క ఇయర్ ఫోన్స్ని మీ చెవులు దోపేసుకోండి. పూపులు డిస్క్లైమర్ ఉంది కదా, మర్చిపోయా. ఈ వీడియో చెప్పినవన్నీ నా దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పబడింది. నా దృష్టికోణం మీ దృష్టికోణం ఒకటి అవ్వాలని అక్కడ రాసలేదు. ఇంకో విషయం రోజు ఈ వీడియో చూశాక మీ గుద్దలో కావచ్చు, కానీ నేను ఈ వీడియోతో ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాదు నా కూరకున్న గుద్ద జిల్లా నేను పదాలు కలిగించుకుంటానంటే మీకు ఇంకా టైం ఉంటా పిల్ల పుక్క. ఈ వీడియోని చూస్తాం ఆప్ దింగి సరే స్టార్ట్ చేద్దాం. మరి మచ్చ రోజు మనం మాట్లాడే యానిమే ఫ్లయింగ్ విచ్. ఇది నేను 16+ వాళ్ళు సజెస్ట్ చేస్తాను. ఇది కామెడీ స్లైస్ ఆఫ్ లైఫ్ సూపర్ న్యాచురల్ జోనర్ యానిమే. మచ్చ యానిమే బాగుంది, కొంచెం ఎంటర్టైనింగ్గా లైట్గా ఎక్సైటింగ్ ఉంది. స్టోరీ లైన్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. బట్ యా లాగ్ బోర్ మాత్రం అనిపిస్తాయి చాలా చోట్ల. ఫైట్ సీన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయబాక, రొమాన్స్ కూడా అసలు ఎక్కువ టచ్ చేయాలి రొమాన్స్ జోనర్ని. ఏదో జస్ట్ లైట్గా తీసుకెళ్ళట్లు ఉంటారు, అసలే ఉండదు రొమాన్స్. ప్రిడిక్టబుల్గా ఉంటాయి, ట్విస్ట్ సస్పెన్స్ పెద్ద ఏం అనిపించలే నాకు. ఓకే అనిపించింది యానిమే మాత్రం. అంటే ప్రతి ఎపిసోడు డిఫరెంట్గా కొత్తగా తయారయ్యిద్ది, అంటే కంటిన్యూటీ ఉండిద్ది కానీ ఉండదు. సో అందుమూలంగా పెద్ద ప్రిడిక్టబుల్గా ఏమి ఉండదు యానిమే. అంటే వాడేదో వాడి ఇమాజినేషన్ చూపించాలి కాబట్టి అలా చూపించుకుంటాడు. సో దానిలో ప్రిడిక్టబుల్ ఆ సమస్య ఉండదు కాబట్టి మన కంక్లూజన్ ఏంటంటే మచ్చా 1 వీక్ టైం ఉంటే చూసి పడదు యానిమే. బాగుంది, స్లైస్ ఆఫ్ లైఫ్ కదా, లైట్గా రిలీఫ్గా అనిపించింది. సరే మరి ఉంటా.